ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడే మనల్ని కాపాడకపోతే మనం బ్రతకలేం కదా అండి. దేవుడికే సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి సర్వశక్తి మంతుడా, నీ కృపలో భద్రపరిచి తండ్రి యేసయ్య, నీ యొక్క గొప్ప కార్యమును అనుగ్రహించి తండ్రి యేసయ్య, ఈ విధంగా మరలా ప్రభువా యేసయ్య నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నీ గొప్ప కృపను కాపుదలను భద్రతను దయచేసిన దేవ నీకు వందనాలు. ఎవరైతే యొక్క కార్యక్రమంని పరిశుద్ధాత్మదేవ చూస్తూ ఉన్నారో నీ యొక్క సన్నిధి నీ యొక్క కాంతిని వారి మీద ప్రకాశింపచేసి ప్రభా నువ్వే మాట్లాడి తండ్రి యేసయ్య నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకొని మేము ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ లోబడడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నీ జ్ఞానంతో నింపగలరని, నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మొదటి మన యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమయలు 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడుతున్నారు. దేవుడు మనల్ని గూర్చి పశ్చాత్తాప పడుతున్నారంట. ఇక్కడ దేవుడు సౌలు గురించి ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు అంటే మొదటి సమయాలు 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు స్పష్టంగా చెప్పారు సమయాల ద్వారా సౌలుకు. ఏమని అంటే సౌలును ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని సౌలును అమాలేకులకి యుద్ధానికి వెళ్ళమని చెప్పు. అక్కడకు వెళ్ళిన తర్వాత వారికి కలిగిన సమస్తమును ఇజ్రాయేలును నిర్మూలం చేయాలి అని దేవుడు స్పష్టంగా సమూయేల ద్వారా సౌలుకి చెప్పినారు. సౌలు అలాగే ఇజ్రాయేలును యూదా వారిని తీసుకొని అమాలేకీల దేశానికి ఆ యొక్క దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలను పిల్లలను పురుషులను అందరినీ వారు హతం చేస్తారు. కానీ ఒక్క విషయంలో వారు దేవుడికి విరోధంగా ఉంటారు. ఏం విషయంలో అంటే అక్కడ వారు గొర్రెలను ఎడ్లను గొర్రె పిల్లలు మరలా చెప్తానండి గొర్రెలను ఎడ్లను గొర్రె పిల్లను వీటిలో మంచి వాటిని ప్రక్కన పెట్టి ఏమైతే ఒక జబ్బుతో బాగలేనివి యెహోవాకు ప్రతిష్ఠించలేనివి అవి ఉన్నాయో వాటిని మాత్రం నిర్మూలం చేసి ఈ గొర్రెలను ఎడ్లను గొర్రె పిల్లలను పక్కన పెట్టేస్తారు. ఈ విషయము దేవుడు చూసి ఏమంటారు అంటే నా మాట వినకుండా నాకు లోబడకుండా సౌలు ఈ విధంగా నా ఆజ్ఞకు లోబడకుండా సౌలు నేను పూర్తిగా నిర్మూలన చేయమన్నాను కానీ కొన్నిటిని ప్రక్కన ఉంచేసి కొన్నిటిని ఆ విధంగా ఏదో నాకు ప్రతిష్ఠించాలి అని అనుకుని కొన్నిటిని ఆ విధంగా వదిలేశాడు కాబట్టి నేను తనని రాజుగా చేయడం రాజుగా నేను చేసినందుకు ఇశ్రాయేలు మీద తనను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని దేవుడు చెప్తున్నారండి. మనం అనుకుంటాం అయ్యో అక్కడ రాజ్యాన్నే చంపేశాడు కదా,
పిల్లల్ని చంపేశాడు, పురుషుల్ని చంపేశాడు, స్త్రీలను చంపేశాడు, అందరినీ చంపేశాడు. ఈ గొర్రెలను ఎడ్లను గొర్రె పిల్లలను చంపకపోతే ఏమను అవుతుందిలే అనుకుంటాం కదా. ఆయన ఆ సౌలు ఆ యొక్క గొర్రెలను మేకలను గొర్రె పిల్లలను ఏం చేయాలనుకున్నాడు తెలుసా, ఆ మంచి వాటిని అమాలేకల నుంచి తీసుకొచ్చి ఆ దేశం నుంచి తీసుకొచ్చి అమాలేకీల దేశం నుంచి ఇస్రాయల్ దేశం తీసుకువచ్చి దేవుడికి సమాధాన బలులు బలి అర్పించాలనుకున్నాడు. అది దేవుడికి ఇష్టం లేకపోయింది. అందుకే దేవుడు అంటాడు ఆజ్ఞను పాటించడమే లోబడడమే గొప్పదని దేవుడు చెప్తారండి. అప్పుడు సౌలు గురించి దేవుడు పశ్చాత్తాపపడుతున్నారు. మనం గురించి కూడా దేవుడు అయ్యో ఏముందిలే ఏముందిలే అని అనుకుంటున్నామేమో. చిన్న తలంపే కదా, చిన్న ఆలోచనే కదా, ఏముందిలే అనుకుంటానేమో. ఆ యొక్క గొర్రెలు మేక ఆ గొర్రెలు ఎడ్లు గొర్రె పిల్లలు చిన్న విషయమే, కానీ దేవుడికి అది ఇష్టం కాకలేకపోయింది. అందుకని సౌలు గురించి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడేమో. మన యొక్క ఆలోచనల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు పశ్చాత్తాప పడుతున్నారేమో. ఆయనకి ఇష్టం లేనిది, ఆయనకు విరోధమైనవి మన జీవితంలో చూసి దేవుడు పశ్చాత్తాప పడుతున్నారేమో. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి, అసలు ఈ పశ్చాత్తాపం ఏంటి, ఈ పశ్చాత్తాపం దేవుడు పశ్చాత్తాప పడడం ఏంటి, దేవుడికి ఇష్టం లేనివి ఏమిటి, ఏ విధంగా మనం జీవించాలి, ఎలాగ ఉండాలి అన్నది మనం మూడు విషయాల్లో నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనల్ని గురించి పశ్చాత్తాప పడుతున్నారు. మొట్టమొదటిగా అసలు పశ్చాత్తాపము అంటే ఏంటండి, పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే ఏంటి. హిబ్రూ భాషలో పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే విచారము, అంటే నేను ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది, ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపం. దేవుడు ఎందుకండి ఈ విధంగా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని మనలాగా పశ్చాత్తాపడతారా దేవుడు. మనం చదివాం కదండి వాక్యాన్ని, మొదటి సమయాలు 15:11 అదే అధ్యాయంలో 15:29 ఈ విధంగా ఉంటుంది. ఏమంటే ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు పశ్చాత్తాప పడడు. అక్కడేమో 15:11 దేవుడు సౌలు గురించి పశ్చాత్తాప పడుతున్నారని ఉంది, అదే అధ్యాయం 29:9 దేవుడు పశ్చాత్తాప పడడు అని ఉంది. ఏంటి అండి అసలు దేవుడు పశ్చాత్తాపానికి మన పశ్చాత్తాపానికి తేడా ఏంటి, ఎందుకు ఈ విధంగా దేవుడు చెప్తున్నారు. అంతేకాకుండా మలాకీ 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను అని ఉంది కదా. అక్కడ నేను పశ్చాత్తాప పడుతున్నానని 11:9 ఉంది, 29:9 పశ్చాత్తాప పడను అని ఉంది. మలాకి 3:6 దేవుడు మార్పు లేని వాడు, అప్పటికి ఆ వచనాల్లోనే మార్పు ఉండేది కదా. అసలు ఏంటి ఇది, మన పశ్చాత్తాపానికి దేవుని యొక్క పశ్చాత్తాపానికి ఎంత వ్యత్యాసము. అసలు ఆయన పశ్చాత్తాపము మన పశ్చాత్తాపము ఒకటైనా. మనము మన పాపాల గురించి పశ్చాత్తాప పడుతున్నాము అంటే మార్పు చెందుతామండి, మన హృదయంలో మార్పు వస్తుంది. అయ్యో ఇది నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను కదా, ఇది నేను చాలా తప్పు చేశానని మన జీవితంలో మార్పు కలుగుతుంది. కానీ దేవుడు పశ్చాత్తాప పడడము అంటే మనము పశ్చాత్తాపడితే మనకి దేవుడికి సంబంధం పెరుగుతుంది. కానీ దేవుడు మన జీవితంలో పశ్చాత్తాపడితే మనకి మన జీవితంలో మన దేవుడికి మనకి సంబంధంలో మార్పు వస్తుంది. మరొకసారి చెప్తానండి, అర్థం చేసుకోనండి. మనము పశ్చాత్తాప పడుతున్నాము అంటే మనకి దేవునికి ఆ ఉన్న సంబంధంలో ఒక మంచి మార్పును మనం చూస్తాం. అదే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడ్డారు అంటే మన దేవుని దృష్టిలో మనము చాలా ఘోరమైన స్థితిలో ఉన్నామని అర్థము. ఎందుకు అంటే ఆయనకి సమస్తము తెలుసండి. నేను ఎంతగానో గొప్పగా ఉండాలి బిడ్డని అనుకుంటున్నాను, కానీ నా స్థితిని తెలుసుకొని నా యొక్క హృదయాన్ని తెలుసుకుని ఆ విధంగా ఉండలేదు బిడ్డ, ఆ విధంగా నా కుమార్తె నా కుమారుడు ఉండలేదు కాబట్టి దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడు. మనకు అర్థం కాని స్థితిలో మన భవిష్యత్తు తెలిసిన దేవుడు, మనకు భవిష్యత్తు ఆయనకు అంతా తెలుసు, కానీ మనం ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మన స్థితి మార్పు లేని స్థితిని వల్ల దేవుడు పశ్చాత్తాప పడుతున్నారు. అర్థమైందా అండి, దేవుడు పశ్చాత్తాపానికి మన పశ్చాత్తాపానికి తేడా.
దేవుడు భవిష్యత్తు అని తెలుసు కదండి, జరగబోయే క్యూడు ఆయనకి తెలుసు కాబట్టి దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపపడి మన జీవితంలో కలిగి ఉన్న ప్రణాళికలు ఆయనకు మార్పు వస్తుందండి. మన పశ్చాత్తాపం అంటే మార్పు, మనం చూస్తాం ఆయనకి దగ్గరగా జీవిస్తాం. కానీ దేవుడు పశ్చాత్తాపం ఎందుకు పడతారు అంటే, అయ్యో భవిష్యత్తులో ఆ బిడ్డను నేను ఒక స్థితిలో చూడాలనుకున్నానే, కానీ ఆ స్థితికి ఆ బిడ్డ సిద్ధపడట్లేదు, ఆ స్థితికి ఆ బిడ్డ చేరుకోలేకపోతుందని ఆ విధంగా దేవుడు పశ్చాత్తాపడతారండి. నిజంగా ఇప్పుడు చెప్పండి, దేవుడు పశ్చాత్తాపం ఘోరంగా ఉంటుందా, భయంకరమైనదా దేవుడు పశ్చాత్తాపం? మార్పు లేని లోబడని జీవితాలను చూసి దేవుడు పశ్చాత్తాపడతారండి. ఎందుకు నేను ఎంతగానో ఆశిస్తున్నా కూడా నా బిడ్డ ఆశీర్వదింపబడాలని నేను ప్రయాసపడుతున్నాను, ఎన్నో ఆశలతో ప్రణాళికతో నా బిడ్డ జీవితంలో నేను కార్యాలు చేస్తున్నాను, కానీ తను పశ్చాత్తాప పడట్లేదు, తను తను ఆ విధంగా లేదు అని దేవుడు పశ్చాత్తాపడతారు. ఎంత వ్యత్యాసం ఉంది కదా అండి మన పశ్చాత్తాపానికి, మన రిపెండెన్స్కి, మన రిగ్రెట్కి, దేవుడి యొక్క పశ్చాత్తాపానికి. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవుడి యొక్క పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే, మనము ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధపడట్లేదు అని దేవుడు పశ్చాత్తాపడతారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు మనల్ని గురించి పశ్చాత్తాప పడుతున్నారు, పశ్చాత్తాపము అంటే ఏమిటో చూసాం, ఇలా చేయకుండా ఉండాల్సింది అని దేవుడు అనుకుంటారా? మార్పు లేని దేవుడు, అబద్ధమాడని దేవుడు అనుకోడు. కానీ దేవుడు ఎందుకు పశ్చాత్తాప పడుతున్నారంటే, నా స్టాండర్డ్కి తగ్గ స్టాండర్డ్ నా బిడ్డలో లేదని పశ్చాత్తాప పడతాడండి దేవుడు. నేను అనుకున్న ప్రణాళిక బద్ధంగా, నా ఆలోచన బద్ధంగా నా బిడ్డ లేదు అని మనల్ని చూసి, అదేనండి సౌలుని చూసి కూడా దేవుడు పశ్చాత్తాపడ్డారు. రెండవదిగా మనం చూసినట్లయితే, మన కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు ఏసయ్య పశ్చాత్తాప పడ్డారు, రెండవదిగా ఎందుకు ఏసయ్య పశ్చాత్తాప పడ్డారు, రెండు వాక్యాలు చదువుతానండి. మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి, మీరు వినకపోతిరి అని దేవుడు ఇక్కడ యెరూషలేము గురించి పశ్చాత్తాపడ్డారు. తర్వాత లూకాసు వార్త 19:41-44, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడివి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఈ రెండు వాక్యాలను దేవుడు ఎందుకు పశ్చాత్తాపడ్డారో తెలుసా? ఎందుకు ఆ విధంగా ఒక ఉన్నత స్థితిలో ఆ పట్టణాలను, ఆ పట్టణంలో ఉన్న ప్రజలను నేను చూడాలనుకుంటున్నాను, కానీ ఆ ప్రజలు ఆ విధంగా లేరే, ఆ విధంగా ఆ ప్రజలు ఆ విధంగా ఉండడం లేదే అని చూసి దేవుడు పశ్చాత్తాపడ్డారండి. అని చూసి, ఆ యొక్క యెరూషలేమును చూసి, ఆ పట్టణాలను చూసి, ఏసయ్య నూతన నిబంధన గ్రంథంలో దేవుడు పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు అర్థమైందా అండి, దేవుడి యొక్క పశ్చాత్తాపానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకు మన మీద ఉన్న విలువ కట్టలేని ప్రేమేనండి. ఆయనకు మన మీద ఉన్న విలువ కట్టలేని ఒక ప్రేమకు సాదృశ్యమే ఆయన మనల్ని చూసి పశ్చాత్తాప పడడం అంటే, అయ్యో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను బిడ్డని, ఎంతగానో గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాను, కానీ ఆ బిడ్డ నా ఆ స్థితికి తగినట్టుగా ఉండట్లేదు అని మనల్ని చూసి దేవుడు పశ్చాత్తాపడుతున్నారంట. మన భవిష్యత్ అంతా ఆయనకు తెలుసు కదండి. ఒకసారి ఇందాక చదివిన వాక్యంలో మొదటి సమయలు గ్రంథము 15:11 సౌలు చెడ్డ నిర్ణయాల వల్ల సమయలు ప్రవక్త రాత్రంతా దేవుడికి మొరపెట్టాడంట. ఆ యొక్క చెడ్డ నిర్ణయాలు తీసేసుకున్నాడని సమయలు ప్రవక్త, ఎందుకు సమయలు రాత్రంతా మొరపెట్టాడు? సమయలకి ఒక 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 బిరుదు ఉంది కదండి, దీర్ఘదర్శి.
దీర్ఘదర్శి కాబట్టి దేవుడు అంత చెప్పాడేమో సమూయేలుకి ఆయన జీవితం ఏ విధంగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క లోబడని తత్వం ద్వారా ఆ యొక్క దేవుడికి లోబడని దేవుడు మాట వినని తత్వం ద్వారా ఆ విధంగా అయిపోయినందుకు నిన్ను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నందుకు సమూయేలే ఒక బాధపడ్డారంటే దేవుడు సౌలును చూసి ఎంతగా బాధపడి ఉంటారండి. దేవుడు అనుకొని ఉంటాడు నేను ఇంకా ఇంకా హెచ్చించాలి, మొట్టమొదటి సౌలు ఇజ్రాయెల్ మీద రాజు కదా అండి, నేను గొప్పగా బిడ్డను నిలబెట్టాలి అని అనుకున్నాడేమో దేవుడు. కానీ ఆ సమూయేలే అంతగా మొరపెడితే దేవుని యొక్క హృదయం ఎంతగా సౌలును చూసి మొరపెట్టుంటుందండి. నువ్వు నేను కూడా ఆ విధంగా జీవిస్తున్నామేమో ఒక్కసారి చెక్ చేసుకుందామండి మనల్ని. దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడుతున్నామేమో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఇంకా 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 దేవుణ్ణి బాధపరిచే లోబడిని మనస్తత్వం, లోబడిని జీవితం, లోబడిని ప్రవర్తన ఆ విధంగా చూస్తే ఇంకా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో మన గురించి, ఇంకా దేవుడు ఇంకా ఆ విధంగానే ఉన్నాడేమో. సౌలును చూసి నేను నిన్ను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా రాజుగా చేసినందుకు అని దేవుడే మన గురించి సాక్ష్యమిస్తే ఇంకా ఏమైపోతామండి మన జీవితాలు. ఇప్పుడే మనకి మనం సరి చేసుకుందామా, మనకి మనం మన యొక్క జీవితాలను సరి చేసుకుందామా అండి. దేవుడు ఇంకా మన గురించి పశ్చాత్తాపడుతున్నారేమో. ఆ పశ్చాత్తాపంలో దేవుడు తరతరాలు తరతరాలు సౌలు ఆ యొక్క కుటుంబం ఏలాలి, ఆ యొక్క ఇజ్రాయేలును అనుకున్నారు దేవుడు. కానీ ఆ యొక్క లోబడిని జీవితం, పశ్చాత్తాప పడుతున్న జీవితం ద్వారా దేవుడు ఏం చేశారు, ఆ రాజ్యాన్ని తీసి దావీదుకి ఇచ్చేశారు. మనం కూడా అండి ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో మనలో ఉన్న ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, దేవుడికి లోబడిన మాటల ద్వారా మన ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉండి ఆయన యొక్క పశ్చాత్తాపానికి మనం గురైపోతున్నామేమోనండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనకి మనం సరి చేసుకుందామా. ఆయన పశ్చాత్తాపం మన జీవితంలో ఉండకూడదండి. ఆయన మనల్ని బట్టి సంతోషించాలి, కానీ ఆయన పశ్చాత్తాపడేటట్లు, ఆయన బాధపడేటట్లు మనం ఈ లోకంలో జీవిస్తే ఎవరికో నష్టం కాదండి, నీకు నాకే నష్టంగా ఉంటుంది జీవితం అనేది. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనల్ని గురించి పశ్చాత్తాప పడుతున్నారు. పశ్చాత్తాపము అంటే ఏంటో చూసాం. మన పశ్చాత్తాపానికి దేవుని యొక్క పశ్చాత్తాపానికి ఎంత తేడా, డిఫరెన్స్ ఉందో మనం చూసాం. అలాగే దేవుడు ఎందుకు ఏసయ్య పశ్చాత్తాప పడ్డారో చూసాం. మూడవదిగా పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపడం మనము నేర్చుకుందామండి. పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపడాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడే జీవితాన్ని గడపకుండా మనం ప్రయాసపడదాం. ఏ విధంగా ప్రయాసపడదాం, ఎన్నోసార్లు ప్రతి వారము లేకపోతే ప్రతిరోజు ఈ యొక్క ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యం అనేది ఏదో నువ్వేదో ఒక టైం పాస్కి, ఏదో నువ్వు ఒక యాక్సిడెంట్గా వాక్యాన్ని చూడట్లా, దేవుడే స్పష్టంగా ఒక దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్నారు అంటే నీలో ఉన్న ఆ యొక్క తప్పులను, ఆ యొక్క లోబడిన తత్వాన్ని, నీలో ఉన్న దేవుడికి విరోధమైన ప్రతి కార్యాన్ని నువ్వు తీసివేసుకోవాలని ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దైవజనుల ద్వారా ఏదైతే హెచ్చరిక వస్తుందో, ఏదైతే ఆ హెచ్చరిక అనేది వస్తుందో, ఆ యొక్క వాక్యం అనేది, హెచ్చరింపు అనేది నీకు వస్తుందో, నువ్వు సరి చేసుకోకుండా ఉంటే దేవుడు నిన్ను చూసి పశ్చాత్తాపడతారండి. ఎన్ని వాక్యాలు వింటావు, ఎంతగా ఎన్ని రోజులు ఆశీర్వాదం లేని జీవితాన్ని జీవిస్తావు. రెండవదిగా మన పాపం అని తెలిసి కూడా మనం పాపంలోనే జీవిస్తే ఏముందులే, తర్వాత మారొచ్చు, తర్వాతలే అనుకుని ఇంకా పాపంలోనే జీవిస్తే దేవుడు మనల్ని గురించి పశ్చాత్తాపడతారండి. దేవుని వాగ్దానం మన జీవితంలో వేరుగా ఉంటుంది. మన గమ్యం వేరు, మన పరిస్థితులను బట్టి, మనం నడుచుకుంటున్న స్థితిని బట్టి వేరు. దేవుని చిత్తానుసారంగా మన కుటుంబం వెళ్తున్న స్థితి వేరు. కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క ఆశలు వేరుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడతారండి.
ఆ జీవితం మనకు వద్దండి. దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాప పడే జీవితం వద్దు. కానీ మనము ఆయన పశ్చాత్తాప పడని ఆయనే మనల్ని జీవితాన్ని సంతోషించి చూసి సంతోషించే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే దావీదుకి సౌలుకి ఇద్దరికి దేవుడు తోడే ఉన్నారండి. ఇద్దర్ని దేవుడు ఒక రాజుగా ఎన్నుకున్నాడు. ఇద్దరికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. అవును కదా అండి, ఇద్దరికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. కానీ ఎవరు ఆయొక్క ఇష్టపూర్వకంగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించి ఆశీర్వదింపబడ్డారో నీకు నాకు బాగా తెలుసు. సౌల జీవితం ఏమైపోయిందో, లేకపోతే దావీదు జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడిందో ఎవరిలో ఉందండి తప్పు? అది దేవుణ్ణిలో ఉందా? దేవుడికి ఇద్దరికి సమానంగా ఆత్మను అనుగ్రహించాడు, ఇద్దరికి సమానంగా అభిషేకాన్ని అనుగ్రహించాడు, ఇద్దరు సమానంగా రాజులుగా అభిషేకింపబడ్డారు. అయినా కూడా ఒక గొప్ప రాజుగా వారిద్దరిలో ఎవరు అంటే దావీదు గురించే మనం చెప్తాం కదండి. ఎందుకు అంటే దేవుడు కోరుకున్నట్లుగా దావీదు జీవించాడు కాబట్టి. దేవుడికి లోబడి ప్రతి విషయంలో నిజంగా అండి, దావీదు గురించి చదువుతున్నప్పుడు ఎక్కడికన్నా యుద్ధానికి వెళ్ళాడంటే ముందుగా వెళ్ళాలా లేదా అని దేవుడి యొద్ద విచారణ చేసి వెళ్ళేవారంట. చేసి అడిగి ఆ విధంగా ప్రతి విషయంలో లోబడి ఆ ప్రతి విషయంలో దావీదు వెళ్ళారు. కానీ చిన్న విషయంలో లోబడకుండా సౌలు దేవుని యొక్క పశ్చాత్తాపానికి గురయ్యాడండి. మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నామండి ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా అండి? మనకి ఇష్టం వచ్చినట్లుగా, మన ఆలోచనకు తగ్గట్లుగా, మన హృదయంలో ఏది అనిపిస్తే అలాగా జీవిస్తే అది క్రైస్తత్వం కాదు అండి. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? మనము చనిపోవాలి, మనలో క్రీస్తు జీవించాలండి. చనిపోవాలేంటి అని అనుకుంటున్నారా? అంటే మనం చనిపోవాలి అంటే బాధగా అనిపిస్తుందేమో, మన ఆలోచనలు కాదు, మన యొక్క ప్రణాళికలు కాదు, మన యొక్క తలంపులు కాదు మన జీవితంలో నెరవేర్చాల్సింది. మన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు, మన దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, నా దేవుడు ఏ విధంగా నేను ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా నువ్వు నేను ఉండడమే నిజమైన క్రైస్తవం అండి. అంటే మన యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా మనలో నుంచి పోవాలి. ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన ఇష్టాలు తీసివేసి ఆయనే మనలో ఉంటే ఒక నిజమైన క్రైస్తత్వం అండి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడడు. ఎంతగానో సంతోషించి దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడండి. ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడే జీవితం ఈ కార్యక్రమం చూస్తున్న ఎవ్వరూ పొందుకోకూడదనే నా భారం అండి. మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు. ఏంటి నేను ఆ బిడ్డను ఒక స్థితిలో చూశానే, యెరూషలేమున పట్టణాన్ని చూసి ఏసయ్య ఏడ్చారు అని లూకాసు వార్తలో మనం చూసాం కదండి. లూకాసు వార్త 19:41-44లో మనం చూసి ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమే ఏడ్చి, ఎందుకండి అంత బాధ, నా బిడ్డను నేను ఈ విధంగా చూడాలనుకుంటున్నాను, ఇలాగ ప్రవర్తిస్తుందని దేవుడే పశ్చాత్తాపడి మనకి ఆయనకున్న ప్రణాళికల్లో దేవుడు కొన్నిటిని మన జీవితంలో జరగకుండా మనమే అడ్డుపడితే ఇంకా ఎవరండి మనం ఆశీర్వదింపబడేది? దేవుడు పశ్చాత్తాప పడని జీవితం కోసం మనం ప్రయాసపడి ఒక నిజమైన ఆయన యొక్క శక్తిని మన జీవితంలో ఈ లోకంలో చూపించాలనుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైన, ఆయన సంతోష పెట్టే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండగలిగితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడండి. అక్కడితో వదిలివేయడు. ఎంతో మందికి నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. కానీ మనము మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రయాసపడతాం. కానీ దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే మన జీవితమే ఒక గొప్పగా ఆశీర్వదింపబడుతుందండి. ప్రయాసపడదామా? మనం చనిపోదామా? ఆయన మనలో నివసించేటట్లుగా మనము మన ఆలోచనలను పక్కన పెట్టేద్దాం. మన ఆలోచనలను, మన తలంపులను తీసివేద్దాం. ఆయన ఆలోచనలతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడా సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని మమ్మల్ని చూసి నువ్వు పశ్చాత్తాప పడే స్థితిలో మేము ఉండకుండా తండ్రి యేసయ్య ఎప్పటికప్పుడు సర్వశక్తి మంత్ర నీకు లోబడే జీవితాలను తండ్రి యేసయ్య ఏ విధంగా అయితే నీకు లోబడకుండా మా ఇష్టాలతో మా తలంపులతో మా కోరికలతో మా హృదయాలు నింపబడి ఉన్నావో ప్రతి ఒక్కటిని నువ్వు దూరం చేసి సర్వశక్తి మంత్ర నువ్వే కార్యం జరిగించయ్యా. ఆశ్చర్యకరుడ యేసయ్య, సౌలును దావీదును ఏకరీతిగా ఆశీర్వదించిన దేవా, కానీ ఆ యొక్క ఆత్మను ఆ యొక్క లోబడే తత్వాన్ని ఎవరైతే తండ్రి యేసయ్య చూపించారో వారిని బహుగా ఆశీర్వదించిన దేవా ప్రభా. అటువంటి ప్రభా అటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైనట్లుగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వు మమ్మల్ని గురించి పశ్చాత్తాపడే జీవితం మాకు వద్దు ప్రభ. నువ్వు మమ్మల్ని గురించి సంతోషింప చేసే జీవితమే మాకు కావాలి తండ్రి. కార్యాన్ని జరిగించుకోనండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మా ఆలోచనల్లో, మా యొక్క ప్రవర్తనలో, మా యొక్క చూపులలో, మా యొక్క తలంపులలో మమ్మల్ని మేము సరి చేసుకుని సర్వశక్తి మంత్ర నీకు ఇష్టమైన బిడ్డలుగా సౌలును నువ్వు తరతరాలు కోరుకున్నావు, కానీ తన యొక్క లోబడని జీవితం ద్వారా ప్రభా యేసయ్య తనతోనే తండ్రి యేసయ్య ఆ యొక్క ఆశ్చర్యకరుడ యేసయ్య తనతోనే ఆ యొక్క ఆ రాజ్యాన్ని తీసి వేరే వారికి ఇచ్చేటట్లుగా అటువంటి ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకోకుండా నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేసి నీ గొప్ప శక్తిని మాకు అనుగ్రహించి ఇంకా ఇంకా బలపరచండి సర్వశక్తి మంత్ర. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వే సహాయం దయచేసి కార్యక్రమాన్ని చూస్తుంది ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళ హృదయాలు వాళ్ళ జీవితాలు నువ్వు పశ్చాత్తాపడే స్థితిలో నుంచి తీసివేసి నువ్వు సంతోషపడే స్థితిలోనికి వచ్చునుగాక ప్రభా. నువ్వు కార్యం జరిగించండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని, నీ నామాన్ని గణపరుచుకునగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనకి ఏ స్థితి కావాలి? దేవుణ్ణి సంతోష పెట్టే స్థితి కావాలా? దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాప పడే స్థితి కావాలా? ఒక్కసారి మన జీవితాలు సరి చేసుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని అంచెలంచెలుగా గొప్పవారిగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు పశ్చాత్తాప పడని జీవితాన్ని, మన జీవితాన్ని చూసి సంతోషించేటట్లుగా మన అందరము జీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సీనా శ్రయము.